అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ప్రీవియస్గా చాలా అంటే ఎప్పుడు అవే యూజ్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను అనమాట నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ని. అండ్ ఈ స్కిన్ కేర్ రొటీన్ని నేను సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది నా జెన్యూన్ అండ్ నేను యూజ్ చేసే నిజంగా నేను యూజ్ చేసే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇది దీంట్లో కొలాబరేషన్ కానీ ప్రమోషనల్ కానీ ఏది లేదు, జస్ట్ లింక్స్ ఇవ్వాలి కాబట్టి లింక్స్ మాత్రమే ఇస్తాను, అంతకంటే అయితే ఇంకేం లేదు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది ఈ స్కిన్ కేర్ రొటీన్. సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను నియర్గా 4-5 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. అండ్ నేను జెన్యున్గా చెప్తున్నాను, చాలా 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 డిఫరెన్స్ చూశాను నా స్కిన్లో నేను. సో నా స్కిన్ టెక్స్చర్ మారింది అండ్ చాలా స్మూత్ అవ్వటం ఇలాంటివి నేను చాలా గమనించాను. సో అవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వరకు నేను చేసిన స్కిన్ కేర్ రొటీన్ మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే దాంట్లో మ్యాక్సిమం అన్ని అఫోర్డబుల్ ప్రొడక్ట్సే ఉంటాయండి. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. దీంట్లో కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, ఎందుకంటే అంత కాస్ట్ ఉన్నాయి అసలు స్కిన్కి ఎలా పనిచేస్తాయి అనేది నేను ట్రై చేయడానికి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, బట్ చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయగలరు, ఇన్వెస్ట్ చేయగలరు మీ స్కిన్ కేర్ మీద అంటే, ఆర్ ఎల్స్ మీరు ఇన్వెస్ట్ చేయలేకపోయినా బ్రైడ్ అయ్యేటప్పటికీ ష్యూర్గా ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. సో అలాంటి టైంలో కానీ ఎప్పుడైనా మీరు అవసరం అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఆల్రెడీ నా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. నేను ఫేస్ వాష్ సమ్మర్లో మా ఉక్టన్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. దానికి ముందు నేను అరోమా మ్యాజిక్ ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని. ఐ మీన్ అది వింటర్కి బాగుండేది, కొంచెం జిడ్డుగా ఉంటుంది అనమాట, అది అంటే మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఉక్టన్ ఫేస్ వాష్. నేను మీకు దీని గురించి ఆల్రెడీ రివ్యూ కంప్లీట్గా చేశాను, బట్ ఇది చాలా నచ్చింది నాకు ఈ సమ్మర్లో. అంటే ఆయిలీనెస్ లేకుండా అలాగే ట్యాన్ని కూడా ఇది మంచిగా రిమూవ్ చేస్తుంది. ఇన్స్టెంట్గా నాకు అనిపిస్తుంది ఆ ఫ్రెష్నెస్ అనేది. సో అందుకని ఇది యూజ్ చేస్తున్నాను, చూసారు కదా. సో ఇది నేను యూజ్ చేసే ఫేస్ వాష్. ఆల్రెడీ నేను నా ఫేస్ని వాష్ చేసుకున్నాను. అండ్ లిప్ స్క్రబ్, ష్యూర్గా నేను లిప్ స్క్రబ్ కూడా చేస్తాను. మీకు తెలుసు నేను ఎప్పుడు యూజ్ చేసేదే లిప్ స్క్రబ్, గుడ్ వైబ్స్ లిప్ స్క్రబ్ మాత్రమే నాకు ఒకటే తెలుసు. సో ఇది మాత్రమే నేను యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇది నా 4th or 5th డబ్బాను, ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ నైట్ కూడా యూజ్ చేస్తాను లిప్ స్క్రబ్. నా లిప్స్ చాలా డ్రై అవుట్ అయిపోతాయి ఈజీగా. సో లిప్ బామ్ అప్లై చేయడం అలాంటివి ష్యూర్గా చేస్తాను అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ నేను వీక్లీ ఒక 2 టైమ్స్ స్క్రబ్ చేసుకుంటాను. సో ఇప్పుడు స్క్రబ్లో నేను కామా ఆయుర్వేద స్క్రబ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, కామా ఆయుర్వేద కుంకుమాది బ్రైటనింగ్ ఆయుర్వేదిక్ ఫేస్ స్క్రబ్. సో నేను మీకు ఇవన్నీ చూపిస్తాను, తెలిసిపోతుంది నేను యూజ్ చేస్తున్నానా లేదా అని, ఎందుకంటే యూజ్ చేస్తున్నాను స్క్రబ్ కాబట్టి కొంచెం తక్కువే అవుతుంది. సో అండ్ ఇది నేను ఇప్పుడు అప్లై చేసుకుంటాను. కొంచెం వాటర్ వేసి స్క్రబ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది. సో నేను స్క్రబ్ చేసేసుకొని కనిపిస్తాను మీకు. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో స్క్రబ్బింగ్ అయితే చేసేసానండి. సో ఈ స్క్రబ్బింగ్ ఓన్లీ వీక్లీ 2 or 3 times మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువ చేయకూడదు. సో చేస్తాను కదా, చాలా స్మూత్ అవుతుంది అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను మసాజింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో. మార్నింగ్ నేనేమి యూజ్ చేయను, బట్ నైట్ టైం మాత్రం అంటే ఎక్కువసేపు మనం స్లీప్లో ఉంటాం కాబట్టి బాగా పనిచేస్తుంది. సో నేను అది బాగా నమ్ముతాను. ఏదైనా నాకు పింపుల్ వచ్చినా ఏమొచ్చినా కూడా నైట్ టైం ఎక్కువ కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక న్యాచురల్ రెమెడీ యూజ్ చేస్తున్నాను. ఏంటంటే కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ 1/2 స్పూన్ అండి. కర్డ్ ఎక్కువ ఏం అవసరం లేదు, అండ్ ఇదే అంతే. ఎందుకంటే మనం ఎక్కువసేపు మసాజింగ్ ఏం చేయము, చాలా తక్కువసేపు, ఎందుకంటే అంత ఎక్కువసేపు కూడా మసాజింగ్ చేయకూడదు, రోజు చేస్తాం కదా. సో అందుకని. అండ్ ఇప్పుడు కొంచెం కస్తూరి పసుపు ఉంటుంది కదా, అదే యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఒక పించ్ అనమాట.
ఓకే. సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఈ రెండు మిక్స్ చేసేద్దాం. ఇది యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అండి, ఎస్పెషల్గా మసాజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఇదే యూజ్ చేస్తానని కాదు, ఇది ఒకసారి యూజ్ చేస్తాను, ఒకసారి షీట్ మాస్క్ అప్లై చేస్తాను. అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత సీరం ఉంటుంది కదా, ఆ సీరం ఉన్నప్పుడే మసాజ్ చేసేస్తాను. లేదు అంటే అలోవెరా జెల్ తీసుకుంటాను, అది అప్లై చేసి మసాజ్ చేస్తాను. అలా డిఫరెంట్గా ఆ రోజు ఏదైనా నేను జ్యూసెస్ లాంటివి చేస్తే, బీట్రూట్ జ్యూస్ చేస్తే ఆ పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్లో కొంచెం కర్డ్ వేసుకొని చేసుకుంటాను. సో అలా న్యాచురల్వి ఉంటాయి, నార్మల్గా మళ్ళీ మసాజ్ జెల్స్ దొరుకుతాయి కదా, సో అలాంటివి కూడా యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను ఇవాళ. ఓకే, నేను మీకు అన్నీ చెప్పాను కదా. అండ్ నేను ఇది యూజ్ చేస్తున్నానండి, మసాజింగ్ నేను హ్యాండ్తో చేయలేను ఎక్కువసేపు, అండ్ నాకు అంత కంఫర్ట్ ఉండదు, మర్చిపోతాను. ఇది నాకు బాగా సేవ్ అయ్యిందనమాట నిజంగా. సో ఇది మసాజర్, జస్ట్ ఇది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది అండ్ ఫేస్ పైన ఇలా మనం ఎలా అనగానే అది అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ క్రీమ్, ఇది ఏదైతే ఉందో మసాజ్ క్రీము, సో ఇది వేసుకుంటాను. అండ్ నా ఫేస్కి కూడా అప్లై చేసేస్తాను కొంచెం, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అండ్ ట్యాన్ కూడా చాలా బాగా తగ్గుతుంది ఇది. సో అప్లై చేసేసి మసాజ్ చేసుకోవడమే. సో ఇలా సో నేను మసాజ్ చేసేసాను, ఒక 5 మినిట్స్ నేను చేశానండి. అండ్ ఇప్పుడు వాష్ కూడా చేసేసుకున్నాను. అండ్ దెన్ చూసారా నా స్కిన్ అయితే ఇప్పుడు నాకు కొంచెంసేపటి వరకు ఇలా జారిపోతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కదా కర్డ్. సో మసాజ్ చేసేసరికి మన స్కిన్ చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇన్స్టెంట్గా మన ట్యాన్ కూడా చాలా బాగా రిమూవ్ అవుతుంది. సో నాకు ఆ షైనీనెస్ అనేది అంతా తెలుస్తూ ఉంటుంది అన్నమాట, నాకు చాలా ఇష్టం ఇది ప్యాక్. అండ్ ఇప్పుడు టోన్ చేసేస్తాను నా స్కిన్ని, ఇది కూడా కామాయుర్వేద. నేను ఎక్కువ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో అన్ని మ్యాక్సిమం కామాయుర్వేదనే ఇంక్లూడ్ చేశాను. సో ఇది రోజ్ వాటర్ అండి, నేను ఈ మధ్య టోనర్ లాగా యూజ్ చేస్తున్నాను దీన్ని, ఇది స్ప్రే బాటిల్లో ఉంటుంది. సో ఇంతసేపు మసాజ్ చేశాను కదా, మన స్కిన్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోతుంది, టోన్ అయిపోతుంది. నాకైతే ఈ రోజ్ వాటర్ టోన్ చాలా బాగా నచ్చింది, అంటే మనం హ్యాపీగా స్ప్రే బాటిల్లో ఉంది అండ్ ఆయిలీ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి చాలా బాగుంటుంది. ఈ రోజ్ వాటర్ కూడా చాలా న్యాచురల్ అండి, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తాను కామాయుర్వేద సీరం అండి. సో ఇది కూడా కామాయుర్వేదయే, యాక్చువల్గా ఇదే ఎందుకు అని ఏం లేదు, యాక్చువల్గా ఒకటి తర్వాత ఒకటి నచ్చింది, నైట్ క్రీమ్ నచ్చిందని మళ్ళీ సీరం ట్రై చేశాను, సీరం నచ్చిందని స్క్రబ్ ట్రై చేశాను, అలా అన్నీ కామాయుర్వేద అయిపోయినాయి అనమాట. సో ఇది నైట్ సీరం, ఎస్పెషల్గా నైట్ కోసం అనమాట. ఇది చాలా బాగుంది, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి, ఏ స్కిన్ అయినా నైట్ టైం కాబట్టి యూజ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ నేను పామ్లోకి తీసుకున్నాను, సీరం ఇంక్లూడ్ చేశాక ఇంకా బాగుంది నా స్కిన్. జస్ట్ ఇలా రబ్ చేసేసి ట్యాప్ చేసుకోవడమే, ఎక్కువ ఎక్కువ అప్లై చేయకూడదండి సీరం, లైట్గానే అప్లై చేసుకోవాలి. సో ఇది
టోనింగ్ తర్వాత సీరం అప్లై చేస్తాం. సీరం తర్వాత ఇప్పుడు నేను యూజ్ చేస్తాను కామ ఆయుర్వేద నుంచి నైట్ క్రీమ్. దీని గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను, చాలా బాగుంది ఇది యూజ్ చేసిన తర్వాత, చాలా స్మూత్ అనిపించింది స్కిన్ అని. సో కంప్లీట్ కూడా అయిపో వస్తుంది నాది. సో అదనమాట, చాలా రోజులు వచ్చిందండి ఇది, నియర్లీ 3 మంత్స్ నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇది యూజ్ చేస్తాను సెంట్ బొటానికా నుంచి, ఇది ఐ క్రీమ్ అనమాట, అండర్ ఐ క్రీమ్. సో ఇది కూడా యూజ్ చేస్తున్నాను అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం. సో జస్ట్ ఇలా, ఇది నేను జస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 10-15 డేస్ అయిందండి. బట్ నాకైతే డిఫరెన్స్ బాగానే అనిపించింది, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అంటే నా ఐస్కి అంత డార్క్ సర్కిల్స్ లేవు కానీ లైట్గా వస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి నేను కేర్ తీసుకోకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి అని చెప్పి స్టార్ట్ చేశాను. జస్ట్ ఈ ఫింగర్తోనే మనం మసాజ్ చేసుకోవాలి షూర్గా, ఎందుకంటే మనం ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఐస్ కింద. అండ్ మనం అక్కడ ఎక్కువగా ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయము, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో ష్యూర్గా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఈ ప్రొడక్ట్సే వాడకపోయినా ఇంకో ప్రొడక్ట్స్తో చేసుకుందా ఇలా చేసుకోవాలి అని అర్థమవుతుంది అని. సో పైన కింద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 1 మినిట్ నేను మసాజ్ చేసుకుంటాను. రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, సో ఆ ఫింగర్తో చేసుకుంటే మీకు బాగుంటుంది, అంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో అంతే. సో నా ఫేస్కి నేను ష్యూర్ మొత్తం అంతా యూజ్ చేసేసాను కదా. అండ్ లాస్ట్లీ నేను లిప్స్కి ఆల్రెడీ స్క్రబ్ చేసేసున్నాను, గుడ్ వైబ్స్ లిప్ స్క్రబ్ యూజ్ చేసి. ఇప్పుడు గుడ్ వైబ్స్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఇది దీంట్లో ఇది యూజ్ చేస్తారనమాట. జస్ట్ ఏం లేదు, ఒక 1 డ్రాప్ తీసుకుని, అంటే నేను లిప్ బామ్స్ కంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. లిప్ బామ్స్ అయితే మనకి ఎంత అయినా న్యాచురల్ ఉండదు కదా, సో ఇది న్యాచురల్ కాబట్టి మార్నింగ్ లిప్ బామ్ యూజ్ చేసిన, నైట్ మాత్రం ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను, అది కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేకపోతే బేబీ ఆయిల్ అలాంటివి ఏవైనా. సో ఒక్క డ్రాప్ తీసుకుని అంతే, మన లిప్స్ ఇంకా నైట్ మొత్తం మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ కూడా నేను ఇలా ఎల్బో దగ్గర అప్లై చేసేస్తున్నాను. సో అంతే అండి, ఇంకా హ్యాండ్ క్రీమ్, హ్యాండ్ క్రీమ్, ఫుట్ క్రీమ్ ఇవన్నీ నేను యాక్చువల్గా యూజ్ చేయట్లేదు. నేను బాత్ చేసిన వచ్చిన వెంటనే నేను మాయిశ్చరైజర్స్ యూజ్ చేసేస్తాను హ్యాండ్స్కి లెగ్స్కి కూడా, ఐ మీన్ బాడీ లోషన్స్ యూజ్ చేసేస్తాను. సో తర్వాత ఇంక నిద్రపోయే ముందు ఇదే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి చేయాలి చేయాలి చేసుకోవాలి అని నన్ను ష్యూర్గా నా స్కిన్ ఇంకా మంచిగా చేసుకోవాలి అని అనుకుని స్టార్ట్ చేస్తాను. ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి అయితే నెగ్లెక్ట్ చేసేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను హ్యాండ్స్కి లెగ్స్కి ఏది అప్లై చేయట్లేదు, ఎప్పుడైనా నాకు టైం ఉంది అని అంటే ష్యూర్గా చేస్తాను. సో ఇది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. ష్యూర్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, మీ రిజల్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో ష్యూర్గా షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, నేనైతే గ్యారంటీ ఇస్తాను. సో అదనమాట, అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి, ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు బై బై.